ఇప్పటికే తెలుగుదేశం పరిస్థితి దయనీయంగా తయారైంది. పాపం కేవలం 23 ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలిచారు. అందులోనూ 2 ఎమ్మెల్యేలు ఇప్పటికే దూరమయ్యారు. దీంతో స్కోర్ 21 పడిపోయింది. ఇప్పుడు కరణం బలరాం కూడా అదే జాబితాలో చేరారు. దీంతో బాబు స్కోర్ 20 పరిమితమయ్యింది. అయితే ఇలాంటి సమయంలో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. అదేంటంటే టీడీపీకి చెందిన 13 నుంచి 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా స్వచ్ఛందంగానే వైసీపీలో చేరేందుకు తమ పార్టీతో చర్చిస్తున్నారట. అంతేకాదు, రానున్న రోజుల్లో మరిన్ని వలసలు టీడీపీ నుంచి తమ పార్టీలోకి ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. అంటే చంద్రబాబు స్కోర్ సింగిల్ డిజిట్ కు పడిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే చంద్రబాబు కాకుండా ఆయనతో పాటు మరో 3-4 ఎమ్మెల్యేలు తప్ప అంతా వైసీపీ వైపే చూస్తున్నారన్నమాట. టీడీపీ మునిగిపోతోందని చాలా మందికి అర్థమైంది. కాబట్టి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మరోవైపు ఏపీ కోటాలో అంబానీ మిత్రుడు సత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వడంపై టీడీపీ చేస్తున్న విమర్శలపైన ఆయన స్పందించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం సత్వానికి రాజ్యసభ టికెట్ను కేటాయించామని సజ్జల అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని సత్వాని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన తెలిపారు. అంతేకాదు, సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, కలకమేడల రవీందర్ కుమార్ లాంటి వాళ్లకు రాజ్యసభ టికెట్లు ఇచ్చిన టీడీపీ తమను విమర్శించే హక్కు లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీయే కాదన్నారు సజ్జల. ఇక ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున అరాచకం చేస్తోందని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేయనిడం లేదని, దాడులు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు నామినేషన్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటే ఆ పార్టీ తరపున 18,000 మంది నామినేషన్లు ఎలా వేశారని మంత్రి బొత్స ప్రశ్నించారు. అందిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 పైగా ఎంపీటీసీ పోస్టులకు వైసీపీ నుంచి 23,000 మంది, టీడీపీ నుంచి 18,000 మంది, జనసేన నుంచి 2,000 మంది, బీజేపీ పక్షాన 1,800 నామినేషన్లు వేశారని మంత్రి బొత్స తెలిపారు. ఇన్ని వేల మంది నామినేషన్లు వస్తే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు. ఇదే సమయంలో మంత్రి బొత్స పాత విషయాలను గుర్తు చేశారు. గతంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల మండలంలో ఎంపీటీసీలను తీసుకుని వెళ్తున్న అంబటి రాంబాబును టీడీపీ నేతలు అడ్డుపడిన విషయం మర్చిపోయారా అని ఆయన అన్నారు. కాని తాము అలాంటి పనులు ఎక్కడా చేయలేదని మంత్రి బొత్స అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. నీ బెదిరింపులకు ఎవరు భయపడరని మంత్రి బొత్స అన్నారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తీసుకెళ్లావు. ఈ రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలో చేరాల్సి వస్తే ఒక విధానం రూపొందించాం, రాజీనామా చేసి రమ్మంటున్నాం, దానికే కట్టుబడి ఉంటున్నామన్నారు మంత్రి బొత్స. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.